నమస్తే కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తోంది నూట ఇరవై ఐదేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అయినా ఇది అని అనుమానం వస్తుంది ఎన్నెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న అనుభవం ఉన్న పార్టీకి ఏంటి దుస్థితి అని నిజంగా బాధేస్తుంది దేశవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ వేగంగా పతనం అవుతుంది ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో తప్పుల మీద తప్పులు చేస్తూ మరింత దిగజారుతుంది అందుకు తెలంగాణలో వాళ్ళు చెప్తున్న ఆరు గ్యారెంటీల అంశమే ఓ సరైన ఉదాహరణ ఒక దశ లేకుండా దిశ లేకుండా నమ్మశక్యం కానీ హామీలను గుప్పిస్తే చాలు ఇక ఎన్నికల్లో ప్రజలు గెలిపించేస్తారనే స్థాయికి కాంగ్రెస్ పడిపోయింది నిజంగా ప్రజలు ఇలాగే ఓట్లు వేస్తే ఇలాంటి శుష్క వాగ్దానాలు అన్ని పార్టీలు చేయగలవు గతంలో ఇలాంటి వాగ్దానాలు చేసిన ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి కూడా ఎన్నికలను సీరియస్గా తీసుకొని కొన్ని పార్టీలు కొందరు నాయకులు చేసే తమాషా హామీలు కూడా ఇట్లానే ఉంటాయి ఎలాగూ గెలిచేది లేదు అని స్పష్టంగా తెలిసినప్పుడే కొండ మీద కోతిని తెచ్చిస్తామంటూ చంద్రుణ్ణి సూర్యుని మీ ఇంట్లో కట్టేస్తామంటుంటారు అదే తీరున కాంగ్రెస్ కూడా తెలంగాణలో ఆశలు వదిలేసుకుందా అందుకే ఈ అలవి కాని హామీలా ఎందుకు ఈ మాట అంటున్నానంటే వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తామిచ్చిన హామీలన్నీ సాధ్యమేనని నిరూపించే అవకాశం ఉంది ఇదే కాంగ్రెస్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లలో అధికారంలో ఉంది అక్కడ ఎందుకు వీటిని అమలు చేయటం లేదంటే వాళ్ళు చెబుతున్న సమాధానం చిత్ర విచిత్రంగా ఉంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన యాక్షన్ ప్లాన్ ఉంటుందంటున్నారు కాంగ్రెస్ను సపోర్ట్ చేసే వాళ్ళది కూడా ఇదే మాట సరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే చూసుకుంటే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ కార్యాచరణ ఖచ్చితంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎదుర్కోబోయేది బీజేపీని కాదు బీఆర్ఎస్ని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ పోటీ పడింది బీజేపీతో బీజేపీ రాజకీయాలు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా ఉండవు పక్తు ఎమోషనల్ ఎజెండాని ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రకటించే కొన్ని స్కీములు ఓటర్లను ఆకట్టుకొని ఉంటాయి పైగా అక్కడ ప్రజలకు మరో ఆప్షన్ లేదు అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ ఒకసారి ఒకరి పాలన మీద విరక్తి వచ్చినప్పుడు మరొకరి వైపు చూడడమే తప్ప ఇంకో ఆప్షన్ వాళ్ళకి లేదు అలా మాత్రమే కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది మరి తెలంగాణలో పరిస్థితి వేరు ఇక్కడ పోటీలో ఉన్నది బీఆర్ఎస్ ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కేసీఆర్ బీజేపీని ఓడించినంత ఈజీ కాదు కేసీఆర్తో తెలంగాణ ప్రజలకు కేసీఆర్తో ఓ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఎప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అవసరమో అప్పుడు ప్రజలంతా ఆయనతో ఉన్నారు ప్రజలకు ఎప్పుడు కేసీఆర్ అవసరమో అప్పుడు ఆయన ప్రజలతో ఉన్నారు తెలంగాణ ఉద్యమ సాధకుడిగా ప్రజలతో విడదీయరాని బంధం ఆయనది సమైక్య రాష్ట్రంలోనే చంద్రబాబు రాజశేఖర రెడ్డి కేసీఆర్ను ఓడించేందుకు చేయని ప్రయత్నం లేదు అలాంటి సందర్భంలోనే ప్రజలంతా తెలంగాణ సాధన కేసీఆర్తో సాధ్యమని నమ్మి ఆయన వెంట ఉండి గెలిపించారు కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించేందుకు కోట్ల కొద్ది డబ్బుల సంచులు కుమ్మరించినా జనం మాత్రం కేసీఆర్కే జై కొట్టిరు అప్పటికీ తెలంగాణ సాధన సాధ్యమవుతుందో లేదో తెలియని స్థితిలోనే కేసీఆర్పై ప్రజలు భరోసా ఉంచారు మరి ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సాధకుడిగా పునర్నిర్మాణ శిల్పిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు తెలంగాణ ప్రగతి రాష్ట్రం అని చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆరు గ్యారెంటీలే సాక్ష్యం ఇతర రాష్ట్రాల్లో లేని పథకాలను తెలంగాణలో వాళ్ళు ఇక్కడ ప్రకటించారంటే తెలంగాణ ఆ స్థాయిలో సంపద సృష్టించింది ఇతర రాష్ట్రాల్లో లేని పథకాలను తెలంగాణలో వాళ్ళు ప్రకటించారంటే ఇక్కడ తెలంగాణ ఆ స్థాయిలో సంపద సృష్టించిందనే కదా అర్థం మరొక విశేషం ఏమిటంటే బీఆర్ఎస్ ఇక్కడ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ను చూసుకుంటే అది ఢిల్లీకి చెందిందైతే బీజేపీ ఇప్పుడు గుజరాత్ పార్టీ ప్రజల ముందు తమా అనే ఒక ఆప్షన్ ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితిలో ఢిల్లీ గుజరాత్ల వైపు చూడాల్సిన అవసరం ఉండదు మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే ప్రజలు సమర్థవంతమైన నాయకుడిపై భరోసా పెట్టుకుంటారు ఆ దిశలో కేసీఆర్ మునగాడు ప్రజలకు ఆయన ఇచ్చే ధీమా దేశంలో మరే నాయకుడు ఇవ్వలేడు ఇప్పుడున్న రాష్ట్ర కాంగ్రెస్లో దుర్బిన్ పెట్టి వెతికినా సరే కేసీఆర్కు దరిదాపుల్లో ఉన్న నాయకుడు ఒక్కరు కూడా కనిపించారు ఇక కేసీఆర్తో కాంగ్రెస్ పార్టీని పోల్చడం కూడా దండగే ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయనది ఓట్ల రాజకీయం కానే కాదు ఇప్పటికిప్పుడు గెలిచేయాల్సిందేనని ఇష్టం వచ్చినట్లు స్కీమ్లను కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ప్రకటిస్తుంది కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఆ కోణంలో చూడలేదు ముందు సంపద పెంచి ఆ తర్వాత పేదల సంక్షేమానికి ఆ సంపదను పంచాడు అందుకే కళ్యాణలక్ష్మి రైతు బంధు ఇంటింటికి నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు జిల్లాకు మెడికల్ కాలేజ్ దళిత బంధు ఇవేవి ఆయనకు ఎన్నికల అంశాలు కాలే ఎలక్షన్కు సంబంధం లేకుండా ప్రజలెవరూ అడగకుండానే కేసీఆర్ ప్రజల సంక్షేమానికి ఇవి చేసేశాడు కమిట్మెంట్తో చేసే పనులను ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారని ఆయన నమ్ముతాడు కనుక వాటిని ఎన్నికల కోసం ఎప్పుడు వాడుకోలే ఒక్క స్కీంల పేరు చెప్పి అభివృద్ధికి దూరమయ్యే రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించరు గతంలో కన్నా మెరుగైన అభివృద్ధి జరుగుతుండాలని కాంక్షిస్తారు ఆ దిశలో కేసీఆర్ వేగంగా పరుగులు పెడుతున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని జోడేట్లుగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడూ ఒక వర్గం కోసం పనిచేయలేదు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారు బీజేపీలాగా ఓ వర్గాన్ని రెచ్చగొట్టి మరో వర్గం ఓట్ల కోసమో కాంగ్రెస్ మాదిరిగా విభజన రాజకీయాలకో తెలంగాణలో చోటు ఇవ్వలే అందుకే కేసీఆర్ ఓటు బ్యాంకులో అన్ని వర్గాలు ఉన్నాయి ఆ మాటకు వస్తే అన్ని పార్టీల నాయకులకు కూడా వివక్ష లేకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నా అలాంటి కేసీఆర్తో పోటీ పడాలంటే ఆరు గ్యారెంటీలు అంటే సరిపోతుందా మరి తెలంగాణ భవిష్యత్ గ్యారంటీ సంగతి ఏంది అసలు తెలంగాణలో బీఆర్ఎస్తో పోటీ పడే క్రమంలో కాంగ్రెస్ ఎప్పుడో తప్పుటడుగు వేసింది నోరుగాయి సోషల్ మీడియా స్టార్ రేవంత్ రెడ్డిని నమ్ముకొని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించింది కేసీఆర్ లాంటి దీశాలితో పోటీకి రేవంత్ రెడ్డిని ఎంచుకున్నప్పుడే ఆ పార్టీ నిండా మునిగిపోయింది విజన్ అభివృద్ధి సంక్షేమం వ్యూహాలు ఎత్తుగడ ఇలా ఏ అంశంలోనూ కేసీఆర్తో రేవంత్ రెడ్డికి నక్కకు ఉన్నంత తేడా ఉంది అసలు కేసీఆర్తో పోటీ పడాలంటే ఆయన కన్నా ఎక్కువగా తెలంగాణను ప్రేమించాలి ఇది కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పే మాట ఈ కీలకమైన అంశాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ పక్తు స్కీమ్ల పేరుతో నేల విడిచి సాం చేస్తుంది గత ఎన్నికల్లోనూ ఇలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నిరుద్యోగ భృతి అంటూ ఇలాంటి స్కీములన్నో చెప్పారు అయినా కాంగ్రెస్ను ప్రజల దగ్గరకు కూడా రానియాలి గత ఎన్నికల్లోనూ ఇలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నిరుద్యోగ భృతి అంటూ ఎన్నో స్కీములు చెప్పారు కాంగ్రెస్ను అలాంటి సందర్భంలో కూడా ప్రజల దగ్గరికి రానియాలి అయినా సరే సోయి లేకుండా కర్ణాటక మంత్రాన్ని తెలంగాణలో పట్టిస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు సహకరించిన చాలా కారణాల్లో ఐదు గ్యారంటీలు ఒకటి మాత్రమే కానీ తెలంగాణలో ఆరు గ్యారంటీల మీదనే కాంగ్రెస్ ఆశలన్నీ ఇక్కడ మిగతా అంశాలేవి వాళ్ళకు సహకరించే విధంగా లేవు ఇక ఈ గ్యారంటీల విషయంలోనైనా ఆ పార్టీ కొత్తగా ఏమైనా ఆలోచించిందా అంటే అది లేదు కేసీఆర్ ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలకే కొంచెం డెకరేషన్ చేసి హడావిడి చేసేసారు కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఒకవైపు అయితే కేసీఆర్ మరొక వైపు మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారో మరో రెండు నెలల్లో తెలిసిపోతుంది